నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై దేశ ఆత్మనతన ఆస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో వెంటనే కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులు కూడా పంట వ్యర్థాల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గత వారం రోజులుగా వెరీపూర్ నుంచి తీవ్రమైన కేటగిరీల మధ్య గాలి నాణ్యత ఉంటోంది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు కొన్ని అత్యవసర చర్యలు అవసరమని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. కాలుష్య స్థాయిలు తగ్గాలని, రేపటి కోసం వేచి చూడలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీలో సరీబేసి పథకం అమలుకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు విచారించిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టే కార్యక్రమం వెంటనే ఆపాలని తాము కోరుకుంటున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీకి సమీపంలో గల రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ద్వారా వాయు కాలుష్యం తీవ్రతరం అవుతున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. పంజాబ్లో నీటి మట్టాన్ని పునరుద్ధరించడానికి దీర్ఘకాలిక చర్యగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు కేంద్రాన్ని, పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రైతులు కూడా సమాజంలో ఒక భాగమని, వారు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది. అయితే వారి అవసరాలకు మనం మరింత స్పందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కానీ మనుషులను చావనివ్వలేమని తెలిపింది. పంజాబ్లో రైతులు బాగా వ్యవస్థీకృతంగా ఉన్నారని, రైతు సంఘాలతో మాట్లాడి వారిని ఎందుకు ప్రోత్సహించడం లేదని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత సరీ బేసి విధానం ఖరారు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం చేసిన వాదనపై సుప్రీంకోర్టు స్పందించింది. పని చేయకుండా ఉండడానికి ప్రయత్నించవద్దు, ఆపై భారాన్ని కోర్టుకు బదిలీ చేయకండి పేర్కొంది. పంజాబ్లో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు రాష్ట్రంలో వరి సాగు దశల వారీగా నిలిపివేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.